హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ అండ్ చిన్నపిల్లలు అండ్ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో సండే స్పెషల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి, ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో ఇది సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు ఇందులో చూపించిన విధంగా అన్నీ రెడీగా సర్వ్ చేసుకొని పెట్టుకోండి. క్విక్గా రెడీ చేసుకోవచ్చు బిర్యానీ. బిర్యానీ రెడీ చేస్తున్నాను. రెడీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అండ్ మిగతాటి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా కుక్ అయింది. తర్వాత టమోటాస్ యాడ్ చేసుకోవాలి అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి మసాలా అనేది బాగా కుక్ అవుతుంది ఫీడ్గా. టేస్ట్కి సరిపోయే ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాము అని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, మసాలా అయితే ఇలా కుక్ అయింది. తర్వాత పుదీనాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. రెండు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రెండు ఫ్రెండ్స్, మసాలా అనేది బాగా కుక్ అయింది. తర్వాత నేను వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో నేనైతే బీన్స్, క్యారెట్ అండ్ వంకాయ అయితే తీసుకున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మసాలాని యాడ్ చేసుకుందాం. అండ్ నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్క ఎలా చూసుకోవాలి. తర్వాత చూడండి ఇలా కుక్క ఉంటుంది. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడే మీరు టేస్ట్కి సరిపోయే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ముందే యాడ్ చేసేసాను కాబట్టి యాడ్ చేయడం లేదు. ఫ్రెండ్స్, వాటర్ అనేది ఇలా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టి బిర్యానీ అనేది కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఎంతో కలర్ఫుల్గా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ప్లేట్లకు సర్వ్ చేసుకొని తిండి. ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.